ముందుగా ధీరజ్ని ఆహ్వానిద్దాం చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. చిరంజీవి ధీరజ్ ఎంపిక చేసుకున్న పద్యం రచన శ్రీ గబ్బిట వెంకట్రావు. శ్రీరామాంజనేయ యుద్ధం వేదిక మీద వేసే నాటకంలో నుంచి ఈ పద్యాన్ని ఎంపిక చేసుకున్నాడు చిరంజీవి. సీతమ్మ జాడ మీ చెవి వేయమైతిమి, అప్పుడు ఏం జరిగి ఉండేది అని చెప్తాడు వీడిప్పుడు. స్వామి ఏమంటే ప్రభు, మా జాతి క్రొత్తద, ఈ కోతి మీకు పరాయిదా? సీతమ్మ జాడ మీ చెవి బంధనము మాకు చేత కాదంటి యుద్ధంబులెంకా బద్ధమగును మై రావణుని ప్రాణ మర్మంబు తెలుపుమా. రావణుండిందాక రాజ్యమే నిశిరాత్రి వేళ సంజీవితేమైతిమా, సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చు, ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచు, అప్పుడు కిష్కింద వీడి నామైతి మేని కథన విజయంబు మాట యుగాలు దాటు. ఇంత చేసిన రోవంతయైనా మా జాతి లక్షణంబులు, మా కోతి లక్షణంబులు, మా కులపు లక్షణంబులు ఆనాడు అప్పుడు మీకే తెలియన్, ఈనాడు ఇప్పుడు చింతించి చింతించి వగచిన 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 ఏమి ఫలము. రమా సూక్ష్మ రూపంలో ప్రవేశించిన హనుమంతుడు కాదు కదా వీడు. అమ్మ బాబోయ్, అమ్మో, నాకు ఊపిరి ఆడలేదు ఇక్కడ. ఏమిటి అడుచూస్తున్నావు? నేనే రాముణ్ణి చూడు. చాలా అద్భుతంగా ఉంది మరి. ధన్యవాదాలు సార్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు ఈ పద్యాలంటే చాలా చాలా ఇష్టం నాకు. అందుకని సినిమాలో ఎక్కడొక్కడు ఏదో ఒకటి ఇరికిస్తారు, అన్నమయ్య పాటలాగా త్యాగయ్య పాటలాగా ఈ పద్యం కూడా ఇరికించాలనేది కుతూహలం నాకు చాలా చిన్నప్పటి నుంచి ఉంది. చాలా అద్భుతంగా పాడు. ధన్యవాదాలు సార్. రెండు మూడు అక్షర దోషాలు ఉన్నాయి చెప్తాను నీ ఉచ్చారణలో. మైరావణుని ప్రాణ మర్మంబు తెలపమా, తెలప తెలపమా చెప్పకపోతే అని. అలాగే ఆలుబిడ్డలు మాకు ప్రాణాలటంచు, తర్వాత అప్పుడు కిష్కింద వీడి రామైతి మేని, రామైతి మేమి మేమి రామైతి మేమి.
మహిరావణ అనేటువంటి పాత్ర ఏంటో తెలుసారా? నీకే చెప్తున్నాను. రావణాసురుడికి తమ్ముడు లాంటి వాడు. ఇంద్రజిత్తు చనిపోయిన తర్వాత రావణాసురుడు చాలా బాధపడిపోయి ఎలాగైనా యుద్ధంలో ఇంక మనం ఓడిపోతున్నా ఏదైనా చేయాలని పాతాళలోకానికి అధిపతి అయినటువంటి మహిరావణుని పిలిస్తే అతను చాలా మాయలు మంత్రాలతో చాలా గొప్పవాడు అనమాట. ముఖ్యంగా నరులను తీసుకొచ్చి అమ్మవారికి అతను చాలా గొప్ప భక్తుడు, ఆవిడకి బలిస్తుండేవాడు. ఇతను ఈ వస్తున్నాడన్న సంగతి ముందుగానే తెలుసుకున్నటువంటి ఆంజనేయుడు ఒక అష్టదిగ్బంధనంలాగా చేస్తాడు లోపలికి రాకుండా. అప్పుడు మారువేషంలో విభీషణుడిలాగా వచ్చేసరికి ఎలా ఉన్నారు స్వామిని చూస్తుంటే లోపలికి పంపిస్తారు. వాళ్ళిద్దరినీ తీసుకొని వెళ్ళిపోయి పాతాళ లోకంలో పెట్టేస్తాడు. పక్క రోజున రావణాసురుడు చెప్పినట్టుగా అమ్మవారికి బలిచ్చేస్తే అసలు మా అన్నయ్య కూడా పేడ వదిలిపోతుంది అనుకుంటున్న సందర్భంలో హనుమంతుడు అక్కడికి వెళ్ళి అతని ప్రాణాలు తీయాలంటే ఐదు దిక్కులలో ఉండేటటువంటి ఐదు దీపాలని ఒక్కసారిగా ఆర్పగలిగితేనే వాడు చచ్చిపోతాడు అని ఒక ఐతిహ్యం. దానికే ఆయన పంచముఖుడు అవుతాడు. అప్పటి నుంచే పంచముఖ ఆంజనేయుడు అనేటటువంటి పేరు వచ్చిందనమాట. దాన్ని ఆర్పి మైరావణుని చంపడం జరుగుతుంది. ఇది లక్ష్మణరావు గారు అనేటటువంటి మహానుభావుడు వేదిక మీద చూస్తుంటే ఆయన నిజంగానే ఆంజనేయుడు అనుకునేవాడు. ఇంతే ఉండేవాడు, నీ అంతే ఉండేవాడు ఆయన. అప్పుడు నాడు అంటే ఆయన జంప్ చేస్తూ ఆ మైక్ ముందర చేస్తుంటే అత్యద్భుతంగా ఉండి ఎన్ని వన్స్ మోర్లు పాడేవాడు. వీడి ఊపిరెంత, వీడెంత, ఆ రాగం ఎంతసేపు పాడాడు, ఎక్కడ గుర్తుపెట్టుకున్నాడు ఈ పద్యాన్ని? ముఖే ముఖే సరస్వతి అంటే ఇదేనాయనా? ఇంత వివరంగా నువ్వు చెప్పకపోతే అసలు ఈ పాడుతో తీయగానేది ఉండేదాన్ని. ప్రతి విషయం ఇంత వివరంగా ఇప్పుడు నాకు చాలా కనిపిపోయింది. నాకు నిజంగా ఈ కథ ఏమీ తెలియదు అసలు. అన్న సంతోషం రా. థ్యాంక్ యూ సో మచ్. అద్భుత. ధన్యవాదాలు సార్. స్వామి హనుమంతుని స్వామి కోతి రూపంలో ఉంటాడు కదా, ఆయన అక్కడి నుంచి వెళ్తే ఎలా వెళ్తాడు? ఆ పద్ధతిలో వెళ్ళి చూద్దాం. వాడి ఫేస్ కూడా అలాగే పెట్టాడు వాడు. హనుమంతుల వారు కోతిలాగా వెళ్తారు. ఎలా వెళ్తారంటే వాడు కోతి చేష్టలు చేసి ఉండొచ్చు, ఇలా అంటూ దుంకు దుక్కు కూడా వెళ్ళి ఉండొచ్చు. వాడు గద పట్టుకుని స్వామి దైవం వెళ్ళినట్టు నడిచేళ్ళాడు చూడండి. ఏంటంటారు దీన్ని? వాళ్లకున్న నమ్మకం అది. నమ్మకమే అండి, దేవుడు అంటే వేరే ఏం లేదు, నమ్మకమే అంతే. సార్ పాటకి ఓ గాత్రం కావాలి, పాటకి ఓ గాయకుడు కావాలి, కాబట్టి పాట పొట్టతో ఉండి నిన్ను కన్నది. షార్ప్గా బుల్లెట్లా ఉండింది. మీ గురించే పాడండి సార్, మీరు ఆడరు బుల్లెట్. అంటే అది నీకు అవసరమా ఇది విజయ్? పాటకు న్యాయం చేయాలంటే దమ్ముతోటి, హుషారుతోటి ఇంకొంచెం పెట్టాలి శక్తి. ఇంకోళ్ళు ఇమిటేట్ చేసేలాగా పాడే స్థాయికి నువ్వు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిగ్గు 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 నాగా నాగో నా దివ్యా సుందర నాగో నాగా.